హాయ్ హలో, వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి. హోప్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. వెల్, ఏంటి పిల్లలు తింటుంటేనే స్టార్ట్ చేసేసాను అనుకుంటున్నారా? స్టోరీ అదంతా ఏం లేకుండా సూటిగా సుట్ లేకుండా చెప్తున్నాను. జూన్ 21 మా హస్బెండ్ బర్త్డే, సో ఇంటికి గెస్ట్స్ వచ్చారని చెప్పి మేము డిన్నర్ ప్లాన్ చేసుకున్నాము. సో ఎలాగో ఆ రోజు నేను సిరిని ఇన్వైట్ చేశాను మా ఇంటికి. ద నెక్స్ట్ మార్నింగే మేమందరం భద్రాచలం వెళ్ళాలన్నమాట. మ్యూజిక్ గ్రూప్ తరపున మ్యామ్ తీసుకువెళ్తున్నారు. సో తను చాలా దూరం నుంచి రావాలి కదా అని చెప్పి స్టే చేసి మాతో వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నాం. ఇంకా ఎలాగో మేము అనుకోకుండా గెస్ట్ రావడం డిన్నర్కి వెళ్తున్నాం కదా, నువ్వు కూడా మాతో జాయిన్ అయిపోవడం మీ హస్బెండ్తో అని చెప్పి ఇన్వైట్ చేశాను. సో అందరం వాళ్ళు ఇంకా డైరెక్ట్గా అక్కడికే వచ్చారు చెప్పిన లొకేషన్కి. ఇంకా తింటూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. ఎక్కువ మీకు నేను అలా నోరు ఆడిస్తూ కనిపించానులేండి, టెన్షన్ తీసుకోవద్దు. వెల్, ఇంటికి వెళ్ళాము అరౌండ్ 11 అలాగా. పిల్లల్ని పడుకోబెట్టాం బలవంతంగా, పొద్దున్నే లేవాలి మీరు మళ్ళీ ఏడుస్తారని చెప్పి. బై 2 నేను కూర చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా మరీ ఆ టైంలో దీపం పెడితే దయ్యాలు తిరుగుతాయి కదా, అందుకని 3 o'clockకి ఇంకా పూజ అయితే చేసుకున్నాను అనమాట. మనం ఎక్కడికైనా ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు గడపకి ముగ్గు అయినా ఉండాలి, గుమ్మంలో దీపము పెట్టాలి. నేను గుమ్మంలో ముగ్గు వేయలేకపోయాను, ఎందుకంటే ఆ టైంలో నేను తుడవలేదు. మళ్ళీ మార్నింగ్ మా వాచ్మెన్ ఎలాగ తుడుస్తాడని అట్లీస్ట్ వంటగది తుడుచుకొని దేవుడి గదిను పూజ అయితే చేసేసుకున్నాను సింపుల్గా దీపం పెట్టి. ఇంతకీ తినడానికి బస్సులోకి ఏం తీసుకెళ్తున్నానంటే, నా తరపు నుంచి ఒక 8 మంది 10 మంది తినేంత ఆలూ కర్రీ చేశాను. ఇది మన మసాలా దోశలో ఆలూ కర్రీ ఉంటుంది కదా, దీని రెసిపీ ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను. ఇది కొంచెం స్పైస్ టచ్ ఏదైనా అలా తినడానికి కావాలని పచ్చడి ప్యాక్ చేసా. షుగర్ కిడ్స్ ఉంటారు కదా అని ఇవంతా తినడానికి స్నాక్స్. ఇందులో ఏవి తినకుండా అన్నీ వెనక్కి తెచ్చుకున్నాం. ప్లాస్టిక్ స్పూన్స్, టిష్యూస్. మరి కూర దేనిలో తింటారు అని అనుకుంటున్నారా? ఒక ఫ్రెండ్ ఏమో పూరి, ఇంకొక ఫ్రెండ్ ఏమో పులిహోర తెస్తున్నారు. సో పూరిలోకి అన్నమాట. యాక్చువల్గా మాకు అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ ఉన్నాయి, లంచ్ నుంచి డిన్నర్ వరకు స్నాక్స్ అన్నీ కూడా. ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ఇంట్లోంచి తీసుకెళ్ళాలి. కిడ్స్ బస్సులో 6 అవర్స్ జర్నీ కాబట్టి వాళ్ళు క్రాంకీ ఉన్న వాళ్ళని హ్యాపీ చేయడానికి, వాళ్ళ మూడ్ కామ్ చేయడానికి ప్రణవ్యకి అయితే తనకి నచ్చినవి, మిగతా కిడ్స్ ఎంజాయ్ చేయగలిగే స్నాక్స్ రెడీ చేసుకున్నాను. 4:10 కల్లా ఇంట్లో నుంచి మేము బయటకు వెళ్ళిపోతున్నాం అనమాట. మా హస్బెండ్ ఇంకా మ్యామ్ చెప్పిన లొకేషన్ దగ్గరికి డ్రాప్ చేసేసారు. అందరం అక్కడ చక్కగా బస్సు అయితే బోర్డ్ చేసి వెళ్తున్నాము. వీళ్ళు పిల్లలు రాక్షసులు అర్థం అవ్వలేదు, బుల్లి రాక్షసులు అన్నమాట. మేము మా ఫ్రెండ్స్ కూడా మనకి మన మైండ్ సెట్తో సెట్ అయ్యే ఫ్రెండ్స్ ఉంటారు కదా, అలాగా ప్లాన్ చేసుకున్న ఫ్రెండ్స్ అందరం వెనక్కి కూర్చున్నాము. సో దట్ మా వల్ల వేరే వాళ్ళకి మా లౌడ్నెస్ వల్ల డిస్టర్బెన్స్ ఉండకూడదు అని చెప్పి. అండ్ మ్యామ్ కూడా ముందుంటారు, కోతి వేషాలు వేయకూడదు కదా. అండ్ వీళ్ళు ఎక్కినప్పటి నుంచి పడుకొని కూడా పడుకోలేదు. ఇంకా నేను అరిచి తీడితే ఒక 40 మినిట్స్ పడుకుంది ప్రణవ్య. ఇంకా భద్రాచలం అయితే రీచ్ అయ్యాము. ఇలా వస్తుంటే మనకి రామాయణంలోని అంశాలన్నీ ఇలాగా స్కల్ప్చర్స్ లాగా పెట్టారు. మొత్తానికి ఫ్రెండ్స్ వచ్చాం. ఫ్రెండ్స్ హాయ్ మమ్మీ, భద్రాచలం వచ్చాం. మేము అందరం ఎలా అయిపోయింది తెలుసా? వడిలిపోయాం, అసలు నిద్ర లేదు కదా. అండ్ మా ఫ్రెండ్స్ అందరూ, నేను చెప్పాను కదా మేము ఎవరైతే లైక్ మైండెడ్ ఉన్నామో అందరం వెనకాల ఉన్నాము. నా పక్కన అటు సైడ్ కూర్చున్నారు కదా, ఆవిడకి ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ కూడా ఉంది, బట్టలుది రీసెల్లర్ కాదు. ఆవిడ వెళ్ళి పర్టికులర్గా చెక్ చేసి క్వాలిటీ అన్నీ తెచ్చి సేల్ చేస్తూ ఉంటారు. అవన్నీ ఆవిడని అడిగి ఈసారి చూపిస్తానులేండి, ఇంట్రెస్ట్ ఉంటే మీరు చూడొచ్చు. వాట్ ఈస్ దిస్ కొప్పు అనుకుంటున్నారా? ఇట్స్ ద లేటెస్ట్ స్టైల్ అన్నమాట.
జుట్టునమ్మ ఎంత కుప్ప పెట్టుకున్నా బాగుంటుంది అన్న సామెత ఉంది కదా, ఏం లేదండి, ఆ బస్సు సీట్కి తగిలి తగిలి రేగిపోతుంది అని చెప్పి హైబన్ పెట్టేసుకున్నాను. హలో బేబీ, లాస్ట్ మినిట్ ఏమంటారు రషెస్, ఇహ పర సుఖములను నాకు సిగ్గొచ్చేస్తుంది. ఏదో సరస్వతి దేవుల కూర్చుని రాసుకుంటే వెళ్ళిపోతున్నాం. ఒకే ఒక్క సాంగ్ రాసుకోలేదన్నమాట, సేఫ్ సైడ్ పెట్టుకున్నాం ఎక్స్ట్రా సాంగ్ అని ఆ ముందు రోజు, సో అది రాసేసుకుంటున్నాను. అండ్ లాస్ట్ మినిట్ రషెస్ అది ఇది అని చెప్తాను కదా, ఈ వీడియో క్రెడిట్స్ మొత్తం సిరికి ఇవ్వాలండి, ఎందుకంటే తను గ్యాదర్ చేసింది క్లిప్స్ అన్నీ తనే షూట్ చేసింది, నేను అస్సలు తీయలేకపోయినా. అక్కడక్కడ తీసినవి కొన్ని నా ఉంటాయి, ఒక 10%, 90% అంతా ఇంకా సిరికే ఇవ్వచ్చు ఏమంటారు క్రెడిట్స్. సాంగ్స్ అన్నీ కూడా మా ఫ్రెండ్, ఇందాక చూపించాను కదా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందని, నేను ఆవిడ వేరే వాళ్ళతో తన ఫోన్ ఇచ్చి షూట్ చేయించుకున్నామని పోస్ట్ చేశానమాట. సో ఎందుకో తెలీదు చాలా డార్క్గా కనిపించాను, లైటింగ్ ప్రాబ్లమో మరి సారీ మనకి అంత బాగా స్కిన్ టోన్కి సెట్ కాలేదో అర్థం అవ్వలేదు. మామూలుగా ఇంట్లో ఫంక్షన్ అప్పుడు కట్టుకుంటే బాగుంటుంది ఇది, ప్రాబబ్లీ స్లీప్లెస్నెస్ వల్ల కూడా అయి ఉండొచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది భద్రాచలం మెయిన్ టెంపుల్లో పాడిన పాట. ఫస్ట్ ఇదిగో భద్రాద్రి పలుకే బంగారమాయ, ఇలాగా ఒక 10 సాంగ్స్ ఇక్కడ పాడాము, మీరు కొంచెం వినొచ్చు ఇక్కడ. ఈ పర్టికులర్ ప్లేస్లో కళ్యాణం జరుపుతారండి, మాతో పాటు 3 డిఫరెంట్ గ్రూప్స్ వచ్చాయి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి, అందరం కలిసి చక్కగా ఇలా కూర్చుని పాడుకున్నాము. మాతో వచ్చిన కిడ్స్ పేరెంట్స్ అందరూ కూడా చాలా ఎంకరేజ్ చేస్తూ చక్కగా మా అందరికీ చప్పట్లు కొడుతూ కరతాళ ధ్వని అంటారు కదా వాటితో ఇంకా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. ఇలా గ్రూప్లో పాడినప్పుడు మీరు తరోగా ఎంజాయ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు తన్మయత్వం పులకరింత తెలుస్తుంది. నేనైతే ఏదో టైంపాస్ కోసం అయితే మ్యూజిక్ నేర్చుకోవట్లేదు, చాలా శ్రద్ధగా ఇంట్రెస్ట్తో అయితేనే రెగ్యులర్గా నేను ప్రణవ్యం తీసుకువెళ్తూ నేర్చుకుంటున్నాను. మా గురువుగారు కూడా మాకు అంతే ఇంట్రెస్ట్తో ఓర్పుతో ఒక్క పరుషవాక్యం కూడా మాట్లాడకుండా ఆవిడ నేర్పిస్తూ ఉంటారు. అసలు పిల్లల్ని ఒక్క మాట అనరు, ఏ అని కూడా చాలా సాఫ్ట్ నేచర్డ్, సాఫ్ట్ అండ్ పొలైట్ మనిషి అన్నమాట. వెల్ ఇక్కడ నుంచి అయితే మాకు ఆతిథ్యం చిన్నజీయర్ స్వామి మఠంలో దొరికింది కాబట్టి అక్కడ కూడా ఈవినింగ్ 5:30 to 8:30 ఇంకొక రౌండ్ ఆఫ్ సింగింగ్ ఉంటుంది, అక్కడికి కూడా మిమ్మల్ని ఇప్పుడు తీసుకెళ్తాను, వచ్చేయండి. చూస్తున్నారు కదా ఇది చిన్నజీయర్ స్వామి మఠంలో ఎంట్రన్స్లో ఒక హాల్ ఉంటుంది, ఇలా లేడీస్ అందరూ ఆ పర్టికులర్ ఊరు వాళ్ళు అన్నమాట, అంటే అక్కడ ప్రముఖులు వీళ్ళందరూ వచ్చి మనకి ఆంజనేయ స్వామి
దాన్ని ఏమనాలో నాకు తెలీదు. అందరికీ ధైర్యం ఉంటుంది, మీతో స్వామి ఉన్నట్టే ఉంటుంది ఈ రాములు వారు అని చెప్పి మెడలో వేస్తున్నారు. జ్యోతి ప్రజ్వలనము అన్నీ జరుగుతున్నాయి. మా ముందు 2 గ్రూప్స్ పాడాయి. లక్కీలీ మా గ్రూప్ అప్పుడే ఇదంతా ప్రాసెస్ జరిగి అండ్ వేద ఆశీర్వచనం కూడా లభించింది. ఇక్కడ యాడ్ చేస్తాను. ఇవన్నీ నాకు సిరియే. ఇక్కడ నుంచి మీరు ప్రోగ్రామ్ మొత్తం అప్లోడ్ చేశాను నేను. ఒక 10-20 మినిట్స్ సాంగ్స్ పాడితే ఒక మీకు ఒక 8 మినిట్స్ అలాగా మొత్తం
Thank you.
Thank you.
మొత్తం ఈవెంట్ అయ్యాక పాడిన అక్కడ పార్టిసిపేట్స్ అందరికీ ఇలాగ సర్టిఫికేషన్ ఫెలిసిటేషన్ ఇచ్చేశారు సర్టిఫికేట్స్తో. సో మా ఇద్దరివి నేను ఇక్కడ ఫోటో షేర్ చేశాను. నెక్స్ట్ డే పేపర్లో కూడా రామనామ జపంతో బహుపుణ్యం అని వచ్చింది. ఈవెంట్ అంతా బ్రహ్మాండంగా అయింది. ఇక్కడ ఏంటి ఇలాగ వస్తున్నాం అనుకున్నారా, ఇది అర్ధరాత్రి రెండింటికండి, రెండు రెండు ముప్పావు ఆర్టీసీ బస్ స్టేషన్ కొత్తగూడెంకి వస్తున్నాము. మేము ఎక్కిన బస్సు మేము ట్రావెల్స్ బుక్ చేసుకెళ్ళాం కదా, బ్రేక్ ఫెయిల్ అయిపోయింది 11:48కి. 2:15 వరకు 5 కిలోమీటర్స్ దూరంలో కొత్తగూడెం ఉండనంగా ఒక టౌన్లోనే ఆగిపోయింది. మా సార్ వాళ్ళందరూ ట్రై చేసి సమ్హో ఒక నియర్ బై ఆర్టీసీ కాంప్లెక్స్ కొత్తగూడెంది ఉంటే అక్కడికి ఆటోస్ బుక్ చేసి తీసుకొచ్చి హైదరాబాద్కి ఒక బస్సులో మమ్మల్ని సేఫ్గా ఎవరింటికి వాళ్ళని పంపించి కాల్స్ చేసి రీచ్ అయ్యామని కూడా కనుక్కున్నారు. సో అంత ఆనందంలో ఈ చిన్నది దిష్టి పోయిందని అనుకున్నాం అన్నమాట. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. హోప్ మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.